సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న 400కు పైగా విద్యా వాలంటీర్లను 2020-21 గాను రెన్యువల్ చేసి ఆన్లైన్ తరగతులకు అనుమతించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ ఈ కరోనా కష్టకాలంలో వేతనాలు విడుదల చేసి రాష్ట్రంలో దాదాపు 13,000 విద్యా వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా విద్యాధికారి గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో టీవీవీఎస్ జిల్లా అధ్యక్షులు కోమినేని లింగం మరియు టీవీవీఎస్ రాష్ట్ర కార్యదర్శి కథూరు శ్రీనివాస్ గౌడ్, హుస్నాబాద్ మండల కార్యదర్శి సంఘ నరేష్, కొమటి రమేష్, వివిధ విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.